4x6 నేను సెలెక్ట్ చేసి చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇప్పుడు నాకు 6 ఫోటోలు అయితే వచ్చాయి. సో లేదు, నాకు 8 ఫోటోలు కావాలి. 8 ఫోటోలు కావాలంటే దీని వచ్చరికి ఇక్కడ సో టర్న్ ఆప్షన్ అయితే ఉంది చూసారా, దీని మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీని మీద సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడైతే నాకు 6 ఫోటోలు వచ్చాయి. కావాలంటే ఇంకో రెండింటిని యాడ్ చేసుకుంటాను, లేదు అంటే మైనస్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క పాస్వర్డ్స్ ఫోర్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర పీసీ ఉండాల్సిన అవసరం లేదంట, సిస్టమ్ లేకపోయినా పర్లేదు, మన యొక్క మొబైల్లోనే పాస్వర్డ్ సైజ్ ఫోటోస్ని కరెక్ట్ గా ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా మనం అయితే పాస్వర్డ్ సైజ్ ఫోటోని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి అయితే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంతకి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇదైతే చాలా బాధాకరమైన విషయం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసేవారు కంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంది చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకా సుల్ ఆఫీస్ టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే సమ్ టైమ్స్ లో మనకి యూస్ఫుల్ గా అయితే ఉంటాయి. సో ఎటువంటి టైమ్స్ అయితే ఆర్మీ కానీ నేవీ కానీ ఇట్లాంటి జాబ్స్ పెట్టినప్పుడు కూడా న్యూ ఫోటో అయితే పెట్టమంటారు అనమాట. సో అట్లాంటి అప్పుడు అయితే మీకు ఇది చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఎవరికైనా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మనం ఇంట్లో తీసి లేదంటే షాప్ కి తీసుకెళ్ళాలి, అక్కడ ఎడిటింగ్ చేస్తే టైం పడేస్తుంది. సో మనమే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో లేదు మీ కెమెరా లేదు, పాస్పోర్ట్ సైజెస్ ని మీరు మొబైల్ తో తీసి ప్రింట్ చేసుకోవాలి అనుకుంటున్నారు, ఇట్లాంటి వరకు చాలా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో మన యొక్క ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మనం అయితే ఇప్పుడైతే డిజైన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ని మన మొబైల్లో తయారు చేసుకోవడానికి సో దీని గురించి అయితే మీరు చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్టోర్లోకి అయితే ఉంది. ప్లేస్టోర్లోకి వెళ్ళగానే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎడిటర్ అని ఉంటుంది. సో ఈ యాప్ అయితే సో మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేదంటే మీరు ఈ నేమ్ టైప్ చేసి సో ఫోటో యొక్క లోగో అయితే ఇట్లా ఉంటుంది. సో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి సింపుల్గా ఓపెన్ అయితే చేస్తున్నాను. ఓపెన్ చేసుకుని ఈ విధంగా అయితే వస్తుంది. మీ దగ్గర ఏదైనా ఫోటో ఉంటే ఫోటో అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ఫైల్ నుంచి ఎక్కడ నుంచి తేవచ్చు, లేదంటే ఫోటో తీయాలంటే తీయొచ్చు అనమాట. సో న్యూ ఫోటో అని అయితే నేను చేస్తున్నాను చూడండి. న్యూ ఫోటోని తీయగానే సో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మనం ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందన్నమాట. సో మన ఇండియాది ఎక్కడ ఉందో వెతుక్కోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కో రీజన్స్ పర్టికులర్ రీజన్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఎలా పడితే అలా ఉంటుంది కాదు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది సమ్ రెజల్యూషన్తో ఉంటుంది, 35x45mm అనమాట. సో ఇదొస్తరికి ఇండియన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేసి ఇప్పుడు ఆప్షన్ చూసారా. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఉంటుంది. ఇవన్నీ ఇండియాకి సంబంధించినవి, బట్ ఇండియన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే నార్మల్గా ఇలా ఉండాలంట. సో ఇండియన్ పాస్పోర్ట్తోనే నేనైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే 300 and 400 ఐపీఎస్, 600 ఐపీడిఎస్ అని ఉంది కదా. సో సింపుల్గా 400 450 అయితే నేను సెలెక్ట్ చేసుకుని ఓకే అని అయితే చేస్తున్నాను. సో ఓకే చేసేగానే పర్మిషన్స్ అయితే ఎలా అవుతుంది, సో పర్మిషన్స్ ఎలా అయితే ఇచ్చేయండి. సో ఎలా ఇచ్చాకనే కెమెరా అండ్ గ్యాలరీ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఎవరికైనా కావాలంటే ఫోటోని తీయాలి అంటే కెమెరా అనే ఆప్షన్తో ఫోటో అయితే తీయండి. సో సింపుల్ నా ఫోటో ఉంది కాబట్టి నేను గ్యాలరీ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో గ్యాలరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నేనైతే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ఫోటో అనేది నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా మాట్లాడుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ ఎడిటింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ ఎడిటింగ్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనకు కావాలి. సో ఇప్పుడైతే మనం అయితే క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మన ఫోటో అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి సో నెక్స్ట్ నేను క్లిక్ చేసేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసేగానే సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే వచ్చింది. సో నేనైతే దీన్ని జూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జూమ్ చేసుకుంటున్నాను కాసేపు. సో మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్కి అయితే మనం జూమ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా మనం కరెక్ట్గా ఉంచుకోవాల్సింది ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మనం చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా హెడ్ అనేది రింగ్ మధ్యలో అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా పడితే అలా తీసిన కావద్దు. సో ఈ విధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చింది కాబట్టి నేను ఎప్పుడైతే సో క్రాప్ అయితే చేసుకుంటున్నాను. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మన కలర్ అడ్జస్ట్మెంట్ అనమాట. మీకు ఏమైనా వైట్స్ కావాలన్నా బ్లాక్స్ కావాలన్నా మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఉంటుంది. సో అంతా ఓకే అయిపోయిన తర్వాత మీకు సింపుల్గా ఎడిటింగ్ నేను చేయట్లేదు, మీకు ఎలా కావాలని జస్ట్ చెప్తున్నాను అంతే. సో నేనైతే గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో ఇలా వచ్చిన తర్వాత సింపుల్గా నేనైతే సేవ్ అయితే చేసుకుంటున్నాను. సేవ్ చేసుకుని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు కాబట్టి ఇప్పుడు రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇప్పుడైతే సో ఇందులో ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీంట్లో క్లిక్ చేసుకుని మీకు బ్యాక్గ్రౌండ్ కనుక నీట్గా ఉన్నట్లయితే మీకు ఇక్కడ చూపిస్తుంది చూసారా. సో డైరెక్ట్గా అయితే మీరు ఏది చేసేవచ్చు, మాకైతే అర్థమైపోయింది. సో ఇప్పుడు సింపుల్గా నేను ఒక గ్రీన్ మొత్తాన్ని తీసేస్తున్నాను. సో దీన్ని అయితే కొద్దిగా జూమ్ చేసుకుని కట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికోసం అనేది రిజిస్టర్ కావాలంటే రిజిస్టర్ చేసుకోవచ్చు, ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీకు సింపుల్గా చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మాన్యువల్ అనే ఆప్షన్ ఉంది చూసారా. సో దీన్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకునే యూజ్ అయితే చేయవచ్చు. మీరు అక్కడ ప్రతిదీ అయితే మీకు అయితే చూపిస్తుంది. సో ఎక్కడైతే బాగా జూమ్ చేసుకొని సో గ్రీనిష్ని కట్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా మీకు అర్థమవడం కోసం అయితే ఇలాగైతే చెప్తున్నాను. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొత్తం అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్స్ అనమాట మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అనేది సో మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో సో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సమ్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంచేస్తున్నాను. సర్వ సేవ్ అనేది ఆప్షన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసాక డన్ చేసేయండి. డన్ చేసేయగానే సో ఈ విధంగా అయితే వస్తుంది.
సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరైతే యాడ్ అవుట్లైన్ అని ఉంటుంది. సో సార్ మీరైతే దీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఉంటుంది. సో ఇది యాడ్ అవుట్లైన్ అనమాట. యాడ్ అవుట్లైన్ సెలెక్ట్ చేసుకున్న బ్లాక్ అవుట్లైన్ అయితే మీరైతే సో సెలెక్ట్ చేసుకోవచ్చు ఉంటుంది. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్లో సెలెక్ట్ చేసుకోండి. సో వెంటనే డన్ అని చేసేస్తున్నాను. డన్ చేసి దీని అయితే సేవ్ అయితే చేసేస్తున్నాను. సో సేవ్ చేస్తే కానీ ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక్క ఫోటోని 4 ఫోటోలు 5 ఫోటోలు ఇళ్ళకైతే చేయాలన్నమాట. సో ప్రింట్ మాన్యువల్ కాపీస్ అని కింద ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూసారా. సో దాని మీద అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని 4x6 అంటే మ్యాక్స్ సైజ్ అనమాట. ఇది వచ్చరికి A4 షీట్ అనమాట. సో నాకు 6 లేదా 8 కాపీలు కావాలి కాబట్టి సో 4x6 నేను సెలెక్ట్ చేసి చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు 6 ఫోటోలు అయితే వచ్చాయి. సో లేదు, నాకు 8 ఫోటోలు కావాలి. 8 ఫోటోలు కావాలంటే దీని వచ్చరికి ఇక్కడ సో టర్న్ ఆప్షన్ అయితే ఉంది చూసారా. దీని మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీని మీద సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడైతే నాకు 6 ఫోటోలు వచ్చాయి. కావాలంటే ఇంకో రెండింటిని యాడ్ చేసుకుంటాను, లేదు అంటే మైనస్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు మొబైల్లోనే సో పాస్వర్డ్స్ ఫోటోస్ని అయితే క్రియేట్ అయితే చేసేసుకోవచ్చు. సో సింపుల్గా దీన్ని అయితే సేవ్ చేసుకొని జేపీజీలోకి అయితే కన్వర్ట్ చేసుకోండి. జేపీజీలో కన్వర్ట్ చేసుకోగానే png లో ఉంది. సో దీన్ని అయితే jpg లో కన్వర్ట్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసుకొని దీన్ని అయితే సింపుల్గా ప్రింట్ అయితే తీసేయడం, లేదంటే ఎవరికైనా సెండ్ చేయాలని చేయొచ్చు. లేదు సింపుల్గా ఒక ఫోటో కావాలంటే మీరు ఆల్రెడీ సేవ్ అయిపోయేది ఉంటుంది. ఫస్ట్లో సేవ్ చేసాం కదా, సింపుల్గా ఒక ఫోటో అయితే ఖచ్చితంగా సేవ్ అయిపోయేది ఉంటుంది. సో 6 ఫోటోస్ మీరు క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో అయితే సేవ్ అయితే అయిపోతుంది. వీడియోని ఎంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చి ఉంటుంది లేదా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంటుంది. మన ఛానల్లో ఇలాంటి వీడియో చాలా చాలా అప్లోడ్ చేస్తాను, అప్లోడ్ చేస్తే అయితే ఉంటాను. మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సైనింగ్ ఆఫ్, బై బై, జై హింద్. సో ఆగనగనగండి, వెళ్ళేటప్పుడు ఒక విషయం, రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా ముందుగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.